కీర్తిశేషులు చంద్రమోహన్ గారు మనతో లేరు. వారి ఆశయాలు, వారి అందరితో మిత్రులతో ఉన్న అనుబంధము మరోరాంది. నాతో ఆయనకు సంబంధాలు గురించి ఒక రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను. డ్యూరింగ్ 70s కాలేజ్ ఎడ్యుకేషన్లో చదువుతూనే నేను ఒక లీడర్గా ఒక ఆడిటోరియం కట్టాలని ముందుకు పోయాను కాలేజీ ప్రాంగణంలో. ఆ సమయాన డొనేషన్స్ తీసుకున్న దాంట్లో ఒక కార్యక్రమం, అంటే కల్చరల్ ప్రోగ్రాం ఏర్పాటు చేయటం జరిగింది. ఆ కల్చరల్ ప్రోగ్రాంకు చంద్రమోహన్ గారిని పిలవటం, ఆయన టీంని అంతా పిలుచుకొని వచ్చారు. శర్మ ఆర్టిస్టులను పిలుచుకొని ఆయన ఆధునిక రావటం, పార్టిసిపేట్ చేయటం, మరి తర్వాత ఆయన అడిగిన మొత్తం, టీంకి అడిగిన మొత్తం ఇవ్వకపోతే మాకు ట్రావెలింగ్ ఖర్చులు ఇవ్వండి చాలు, మీరు స్టూడెంట్స్గా మీరు చేస్తున్నారు ఈ కార్యక్రమం, అందులో మేము పాల్పంచుకున్నాం, మీరు ఆల్రెడీ ట్రావెలింగ్ ఇచ్చారు మాకు చాలు, వీళ్ళతో అనుబంధాలు నాకు ఉండేది, మాకన్నా పెద్దవారు ఏజ్లో, కానీ వారితో చాలా దగ్గరలో క్లోజ్ రిలేషన్షిప్తో ముందుకు పోవటం జరిగింది. వారితో అనుబంధం ఒక్కొక్కరితో ఒక్కొక్క విధంగా ఉండేది. చంద్రమోహన్ గారు, శోభన్ బాబు గారు వారితో పరిచయాలు ఉన్నప్పుడు, వాళ్ళిద్దరూ నాతో ఉన్నప్పుడు, నేను వారితో ఉన్నప్పుడు, వారు ఒక భోజనం చేస్తుంటే నన్ను తీక్షణంగా చూసేవారు. నేను కారులో ఎక్కుతుంటే వాళ్ళు మీరు ముందు పోండి అని చెప్పి నేను ఎక్కే ఇది చూసేవారు. నేను ఒక మాట అడగటం, ఏ మీరు అంత మీరు కాన్సన్ట్రేట్ చేసి మీరు చూస్తారు అంటే, మీరు ఒక పారిశ్రామికవేత్త, యంగెస్ట్ ఇండస్ట్రియలిస్టు, మేము మా సినిమాల్లో ఒక ఇండస్ట్రియలిస్టుగా యాక్ట్ చేయాలంటే మిమ్మల్ని చూస్తే కదా మాకు తెలిసేది. మీరు మీ ఇండస్ట్రియలిస్ట్గా మీరు ఎలా వర్క్ చేస్తారు, ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా మీరు మూవ్ చేస్తారు, మూమెంట్ ఎలా ఉంటుంది, అలా నాకు ఆ రోజుల్లో ఆయన చెప్పడం జరిగింది. మరి వాళ్ళతో మాటల్లో డెవలప్మెంట్ ఫ్యూచర్లో బాగా మాకు, మేము సినీ ఆర్టిస్టులము, మాకు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కొన్నిట్లో పరిశ్రమలో దాంట్లో రిస్క్ ఉంటుంది, ఏది అని చెప్తే భూముల్లో ఇన్వెస్ట్ చేయండి, మన దేశ జనాభా చాలా ఎక్కువగా ఉంటుంది, భూమి అవైలబిలిటీ తక్కువ ఉంటుంది, ఆస్ట్రేలియా కానీ, రష్యా కానీ, అమెరికా కానీ, కెనడా కానీ జనాలు తక్కువ, ల్యాండ్ అవైలబిలిటీ పెద్దగా ఉంటుంది. ఇది ల్యాండ్ అనేది ఒక బంగారం, సో జనాలు అందరూ వ్యాపారాలు చేయలేరు, లాభం వస్తే ఇల్లు కట్టుకోవటం, డెవలప్ చేసుకోవటం, లేకపోతే పంటలు పండించుకోవటం, ఇది ఉంటుంది. ఎప్పుడు ఇది ఒక డైమండ్ ఉన్నట్ల ల్యాండ్, సో వాళ్ళు ఏకీభవించటం, అలాగే చంద్రమోహన్ గారు ఇంకా దానికి పదురుగా చెప్పటం, రైట్ ఇది కరెక్ట్, ఇట్లానే మనం పోవాలి, భూముల్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పటం, ఈ విధంగా ఒక విధమైన వాళ్ళకి అడ్డు, వాళ్ళు నాతో మాట్లాడటం, నాకు తెలిసిన విషయాలు వాళ్ళకి చెప్పటం, వాళ్ళకి తెలిసిన విషయాలు మాకు చెప్పటం, ఇలా కొద్దిగా కొనసాగింది. అలాంటి అనుబంధం చంద్రమోహన్ గారితో, అలాగే ఒక్కొక్కరితో ఒక్కొక్క అనుబంధం, అది ఆ సమయం వచ్చినప్పుడు చెప్తాం. చంద్రమోహన్ గారు ఈ దగ్గర 900 సినిమాలు దాటి దగ్గరలో 1000 సినిమాలు కూడా టచ్ అయ్యే ఆర్టిస్టు, ప్రపంచంలో అరుదుగా ఉండే ఇటువంటి ఆర్టిస్టులు, అలాంటి ఎన్నో 100 సినిమాలు హీరోగా ఉంటూ, ఎన్నో 100 సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ ప్లే చేస్తూ, మరి వారు మనతో లేరు, వారి అనుబంధం మాత్రం మర్చిపోలేనిది జీవితంలో ఉంటుంది. నేను అందరికీ చెప్పేది ఏమంటే, ప్రతి ఒక్కరూ మరి ఆయన జీవిత చరిత్ర రాశాడో లేదో కానీ, ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవిత చరిత్రలో ముఖ్య ఘట్టాలు రాసిపెట్టాలి. అది ఎంతో ఉపయోగపడుతుంది జనాలకు, వాళ్ళు చేసిన మంచి పనులు కానీ, వాళ్ళు ఎలా పైకి వచ్చారో కానీ ఇలాంటివి రాసిపెట్టాలి. తప్పకుండా
మన చంద్రమోహన్ గారు రాసి పెట్టే ఉంటారు, రాసి పెట్టకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అన్న వారికి కూర్చొని రాసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మేము చాలా తక్కువగా కలిసిన ఒకరికొకరు చాలా అనుబంధంగా ఉన్నామని తెలియజేస్తూ జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.